హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఎలా జరుపుకుంటున్నారండి వినాయక చవితి? అన్ని ప్రసాదాలన్నీ చేసేయడంలో హడావుడి హడావుడి ఉండుంటారు. యాక్చువల్లీ నేను అనుకున్నాను, కొద్దిగా ముందుగానే పాలతాళికలు వీడియో చేసి పెడదాం అనుకున్నాను అనమాట. మా ఇంట్లో ఫంక్షన్ అయిన రోజు కూడా పాలతాళికలు చేశాను, కానీ ఆ హడావుడిలో నాకు అసలు షూట్ చేయడానికి అవ్వలేదు. సో నేను ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి రోజు చేసుకుందాం, ఆ రోజు షూట్ చేద్దామని చెప్పేసి ఈ రోజు షూట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన ఐటమ్స్ ఏవైతే అవి షూట్ చేయట్లేదు. అలాగే ఈ గారెలు మేము చేసుకుంటాం కదా దేవుడికి ప్రసాదం కోసం అని చేసాము, ఇవి షూట్ చేయలేదు. ఇంకా రవ్వ లడ్డూలు చేసాము, అవి షూట్ చేయలేదు. పాలతాళికలు అయితే ఇంతకు ముందు షూట్ చేయలేదు కదా, ఆ వీడియోని ఈరోజు షూట్ చేద్దాము పండగ సందర్భంగా అనుకున్నాను కాబట్టి ఈరోజు పాలతాళికలు చేస్తున్నాను అనమాట. అయితే మేము ఆంధ్ర సైడ్ వాళ్ళము కాబట్టి దీన్ని పాలతాళికలు అంటాం. ఇదే వెరైటీని తెలంగాణ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు బెల్లం పాశం అంటారు అనమాట. దీన్ని పాలతాళికలు, పాలతాళికల్ని బియ్యం పిండితో చేస్తారు. తెలంగాణ వాళ్ళు గోధుమ పిండితో చేస్తారు అనమాట. అయితే ఈ గోధుమ పిండితో చేసినవి లావు లావు మన సేమియా టైపు, ఇవి తాళికలు రెడీమేడ్ కూడా దొరుకుతాయి ఇక్కడ. దాంతో సేమియాలా వండుకుంటే మనం పాలితాళికలు, అదే మన బెల్లం పాశం అంటాం కదా, అది రెడీ అయిపోతుంది. సో ఈరోజు నేను ఆంధ్ర సైడ్ చేసే పాలతాళికలు ఎలా చేస్తారో అది చూద్దాం. దానికి ముందు రోజు నుంచే ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏంటి, మనం బియ్యం నానేసుకోవాలి. నానేసుకొని ఒక 8 గంటలు 6 గంటలు అలా నానిన తర్వాత, అంటే మనం రాత్రి నానేసుకుంటే పొద్దున్నే వడేసేసుకోవచ్చు అనమాట. నేను ఇట్లా వడేసుకొని ఇలా పెట్టుకున్నాను. తర్వాత పల్సటి గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు, పేపర్ మీద కానీ ఒక టవల్ మీద కానీ ఇట్లా ఆరబెట్టుకుంటే ఏమవుతుందంటే దీనికి ఉన్న తడి మొత్తం పోతుంది. మనం మిక్సీలో వేసి పౌడర్ చేసేటప్పుడు పౌడర్గా రాకుండా పేస్ట్ పేస్ట్ అయిపోద్ది అనమాట తడి తగిలితే. అందుకోసమని మనం ఇట్లా ఆరేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం పొడి పొడిగా, తడిగా పొడిగా ఉండాలన్నమాట. తడి పిండి అంటారు దీన్ని. పొడి పిండితో కూడా చెయ్యొచ్చు, కొంతమంది చేస్తుంటారు. మనకి రెడీమేడ్ షాప్స్లో పొడి పిండి దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చేసేసి చేయొచ్చు. కాకపోతే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది తినేటప్పుడు. ఇదేమో మెత్తగా స్మూత్గా అలా ఆ టెక్స్చర్ కనిపిస్తుంది, ఇందులో కొంచెం పొడి పొడిగా బరగ్గా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. కాకపోతే టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, చేసుకోవచ్చు. కానీ నేను పద్ధతి ప్రకారం ఎలాగైతే మన పూర్వీకులు చేస్తున్నారో అదే స్టైల్లో నేను బియ్యం నానేసాను. ఇప్పుడు మిక్సీలో వేసి జల్లించి పౌడర్ తీస్తాను అనమాట. ఇంకా దానికి ఏమేమి కావాలో చెప్తాను. దానికి బెల్లం కావాలి. బెల్లం నేను ఇలా ఇందులో కొంచెం వాటర్ వేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మీద ఏం చేస్తానంటే, ఇది మిక్సీ గిన్నె, మన కుక్కర్ గిన్నె ఇది. నేను దీని మీద కుక్కర్ లిడ్ పెట్టాను, కొంచెం వాటర్ వేసాను బెల్లంలో. ఇది ముందు రోజే కూడా మనం చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ తీసుకున్నామంటే మనకి లోపలున్న బెల్లం మొత్తం కరిగిపోతుంది అనమాట. కరిగిపోయి చల్లగైన బెల్లం పానకం లేదా బెల్లం వాటర్ని మాత్రమే మనం దీనిలోకి వాడాలి. మనం డైరెక్ట్గా బెల్లంని తురిమేసేసుకొని స్వీట్లో వేసేసుకున్నామంటే గోవింద, అవి ఇరిగిపోతాయి. పాలు 99% ఇరిగిపోతాయండి. చాలా మందికి ఇదే కంప్లైంట్ ఉంటుంది, మేము పాలతాళికలు చేసాము లేకపోతే బెల్లం పాయసం చేసాము, బెల్లంతో ఇంకోటి ఏదో స్వీట్ చేసాము, పాలలో వేయంగానే పాలు విరిగిపోయాయి అయ్యో అనేసి బాధపడుతూ ఉంటారు. దానికి ఒక్కటే ఒక కిటుక ఏంటంటే, మనం ముందుగానే బెల్లం వాటర్ తయారు చేసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నవి బాగా కూల్ అవ్వనివ్వాలి. ఇది కూల్గా ఉండాలి, మనం చేసుకున్న స్వీట్ మిల్క్ స్వీట్ కూల్గా ఉండాలి. కూల్ అయిన తర్వాతే రెండు కలిపితే విరగవు అనమాట. చాలా సింపుల్ టెక్నిక్. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది, బెల్లం పాలతాళికలు ఎలాగా విరగకుండా చేసుకుంటారు అనేదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. షుగర్తో చేసినవి మోస్ట్లీ ఇరగవు, బెల్లం మాత్రం ఇలా మనం వెయ్యంగానే పాలు ఇరిగిపోతాయి. ఎందుకంటే అందులో ఉప్పు కలుపు ఉంటుంది కాబట్టి, బెల్లంలో కొంచెం ఉప్పు కలుపుతారు. సో నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒక విజిల్ తీసేసుకుంటా. అంతేనండి, స్టవ్ మీద పెట్టేశాను. పాలతాళికలు కావాల్సిన పాలు కాచేసుకున్నాను అనమాట. మీరు ఏ క్వాంటిటీలో చేయాలనుకుంటుంటే ఆ క్వాంటిటీకి, కొద్దిగా తక్కువ ఎక్కువైనా పాలు పెద్ద డిఫరెన్స్ పడదండి. కానీ మంచి మీగడ చిక్కటి పాలు వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మించిన స్వీట్ లేదన్నమాట మన ట్రెడిషనల్ వంట. అయితే కొద్దిగా తక్కువ పడ్డాయి అనుకోండి పాలు, కొంచెం వాటర్ వేసుకున్నా ఏమీ ప్రాబ్లం లేదు.
సో ఇప్పుడైతే ప్రొసీజర్ లోకి వెళ్దాము. మనం నానేసుకున్న ఈ బెల్లము ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేస్తే లోపల కరిగి చక్కగా అదే చల్లబడుతూ ఉంటుంది. మనం ప్రాసెస్ చేసుకునే లోపల ఈ ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఒకవేళ లా ఇందులో మనము సగ్గుబియ్యం వేస్తాం, సగ్గుబియ్యం గనక మనం లావువి తీసుకున్నామంటే ముందే నానేసుకోవాలి, సన్నవి తీసుకుంటే ముందే నానేయాల్సిన పని లేదు. సో నేనైతే సన్నవి తీసుకుంటున్నా ఈరోజు, అందుకని ముందుగా నానేయట్లేదు అనమాట. మనం ఒకేసారి తాలికలు వేసినప్పుడే సగ్గుబియ్యం కూడా వేసేద్దాం. ఎలాంటి సగ్గుబియ్యం తీసుకున్నానో చూపించిన రండి చూపిస్తాను. ఈరోజు నేను ఇలాంటి సన్న సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఎంత సన్నగా ఉన్నాయి చూడండి, కట్ చేస్తా. సో నేను ఈ సన్న సగ్గుబియ్యంని కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటాయని. యాక్చువల్లీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నా కొంతమందికి తెలియదు. ఇవండి సన్న సగ్గుబియ్యం, చూసారా ఎలా ఉన్నాయో, అసలు చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా. ఈ సన్న సగ్గుబియ్యంని మనం ముందు నీళ్ళలో నానేయాల్సిన పని లేదు. పాలలో వేయంగానే మన సేమియా ఎంతసేపట్లో ఉడుకుతుందో, లేకపోతే మనము ఇలా పిండుకున్న చేసుకున్న తాలికలు ఉడికే లోపల ఇవి ఉడికిపోతాయి అన్నమాట. సో ఇవి చాలా బాగుంటాయి టేస్ట్లో కూడా. సో నేను ఈరోజు ఈ సన్న సగ్గుబియ్యంతో చేస్తున్నాను. మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే మీ కిరాణా షాప్కి వెళ్ళి సన్న సగ్గుబియ్యం అడగండి, ఇస్తాను. ఎంత బాగుంటాయనండి చూడ్డానికి, అక్కడక్కడక్కడ చిన్న చిన్నగా ఇలా ఇలా మెరుస్తూ ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంటాయి తినేటప్పుడు. సో ఇవి సన్న సగ్గుబియ్యం. ఇంకా పాలతాలికలకు కావాల్సినవి ఏంటి, నెయ్యి కావాలి, కొద్దిగా ఎక్కువ నెయ్యి కావాలి, కాజు కిస్మిస్. ఇంకా ఫ్లేవర్ కోసం అయితే ఇలాయచీ కంపల్సరీ వేస్తాం కదా మనం స్వీట్ అంటే. సో మన వినాయకుడి కోసం మనం చేసుకునే ఈరోజు వారికి ఇష్టమైన డిష్ పాలతాలికలు అనమాట. సో స్టార్ట్ చేసేద్దాము. పాలైతే కాచి పెట్టుకున్నాను, ఇంకా ఈ బియ్యం వడేసి పెట్టుకున్నాను కదా, దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేస్తా. కొత్త మిక్సీ తెచ్చుకున్నానండి. దీనికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇట్లా జ్యూస్, ఐస్ క్రీము, స్మూతీ, గ్రైన్స్, సాస్, గ్రైండ్, హాట్ సూప్స్, టైమింగ్ అన్నీ ఉన్నాయి. అయితే దీని గురించి డీటెయిల్డ్గా మళ్ళీ ఒక వీడియో చేస్తా, కానీ ఈరోజు శుభప్రదంగా వినాయక చవితి రోజు ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను. సో బియ్యం పిండి ఇందులో పట్టుకుంటున్నాను అనమాట. మిక్సీకి వేసిన తర్వాత ఇలా మనం సన్నటి మైదా పిండి జల్లెడ ఉంటుంది కదా, పిండి జల్లెడ దాంతో మనం చక్కగా ఇలా పట్టుకుంటే ఇలా మెత్తటి పిండి వస్తుందండి, కిందకి మెత్తగా ఉంటుంది. ఈ పైన వచ్చిన రవ్వని మళ్ళీ మనము మిక్సీ జార్లో వేసి మళ్ళీ తిప్పుకోవాలన్నమాట, మళ్ళీ జల్లెడ పట్టాలి. అలా ఒక 4-5 times అయితే మనకు అలా మెత్తటి పిండి, బియ్యం పిండి, తడి పిండి అంటాము, ఇది రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది ఒక రోజు ముందు కూడా చేసుకోవచ్చు అండి, అంటే నిన్ననే ఇది చేసేసుకొని మంచిగా ఒక డబ్బాలో గట్టిగా పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు, కొద్దిగా మనం టైం ఎంత గ్యాప్ అనేది చూసుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే ఇంక ఇప్పుడు చేసినట్టే ఉంటుందండి, ఏదైనా ఫ్రీజర్లో పెడితే అలా ఉంటుంది. సో నేను ఇది మొత్తం మళ్ళీ ఈ మిక్సీ జార్లో వేసి మొత్తం ఇలా మనకి బియ్యం పిండి రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. మొత్తానికి ఇది ఏమీ తొందరగా అయిపోదండి, ఒక్క 1/2 hour టైం అయితే పట్టింది నాకు. మిక్సీలో మొత్తము నేను చూపించిన బియ్యం మొత్తం ఇదిగో ఇంత నూక మిగిలింది, అంత పిండి వచ్చింది. ఇంకా నూక ఇది కూడా కొంచెం జల్లిస్తే ఆ మిగిలింది కూడా మనము అందులో వేసేయచ్చు అనమాట పాలతాలికల్లో, లేదా మనము రవ్వ కుడుములు చేసుకుంటాము కదా వినాయకుడికి, అందులో కూడా మనము కలుపుకోవచ్చు. ఈ కొంచెం ఇంకా అలా మిగిలి చేస్తున్నాను, ఈ రవ్వని బియ్యం రవ్వలో కలిపేస్తాను అనమాట. మనం కుడుములు వండుకునేటప్పుడు అందులో కలుపుకుంటాం. ఇదండి ఇక లాస్ట్కి మిగిలిన రవ్వ, ఇది నేను కుడుముల్లో కలిపేస్తాను. ఇంకా ఇది మన మెత్తటి పిండి అనమాట. సో ఇలా తడి పిండి ఇలా వేయంగానే అలా పిండి వచ్చేస్తుందేమో, ఇదేంటి నాకు రావట్లేదని మీరు టెన్షన్ పడకండి, దీనికి ఖచ్చితంగా టైం పడుతుంది. మనకి తడి పిండితో పాలతాలికలు కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ కొంచెం చేసుకోవాల్సిందే, ఒక 1/2 hour మిక్సీ దగ్గర నించొని చేసుకోవాలి. లేదు మనము తడి పిండిని ఇలా ఆరేసుకున్నాక, బట్ట మీద బియ్యం ఆరేసేసుకున్నాక మనకి వెట్ మన పిండి పట్టే మరలు ఉంటాయి కదా, అక్కడ తడి పిండి కూడా పడతారు. నేను లాస్ట్ టైం పట్టించాను, అలా కూడా పట్టించుకోవచ్చు. లేదు అంటే పొడి పిండి మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చేసుకొని కూడా చేసేసుకోవచ్చు అనమాట. అయితే నేను మొత్తం అసలు ఎలా తయారు చేస్తారనేది స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి, నిన్న నైటే బియ్యం నానేసేసుకొని పొద్దున్నే వడ వేసుకొని ఇట్లాంటి దానిలోనే వేసేసి నీళ్ళన్నీ పోయిన తర్వాత
ఒక క్లాత్ మీద ఆరేసుకొని ఆరిన దాన్ని మనం మిక్సీలో వేసుకొని ఇలా జల్లించుకుంటూ దీన్ని జల్లెడు అంటారు. జల్లించుకుంటూ ఇలా మెత్తటి బియ్యం పిండి రెడీ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనము దీన్ని వేడి నీళ్ళలో ఇలా కలిపి ముద్ద చేయాలి. అది నెంబర్ 2 ప్రాసెస్ అన్నమాట. సో నెంబర్ 2 ప్రాసెస్కి వెళ్ళిపోదాం, రండి. సో మనం పాల తాలికలు తయారు చేసుకోవడానికి, తాలికలు తయారు చేసుకోవడానికి బియ్యం పిండి ముద్ద రెడీ చేసుకోవాలన్నమాట. దానికి నేను పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకున్నాను. దానిలోకి మనం ఎంత పిండి ఉంటే అన్ని వాటర్ వేసుకోవాలన్నమాట. కలుసుకొని వేసుకొని ఇది వేడవనివ్వాలి. వేడైన దానిలో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా బెల్లం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన తాలికలు తినేటప్పుడు ఇవి చప్పగా ఉండకూడదు అన్నమాట. అది మన స్వీట్లో కూడా తాలికలు స్వీట్గా తెలియాలి. సో ఇందులోకి కొద్దిగా నెయ్యి వేశాను. పాల తాలికలు మొత్తం నెయ్యితోనే అవుతుందండి. నెయ్యి లిబరల్గా వాడాలి. చేసిన తర్వాత కూడా మనము ఆ నెయ్యి పైన వడ్డించుకొనే తినాలన్నమాట. మనము స్వీట్ అన్నం తింటాము కదా నెయ్యి వేసుకొని అలాగా. సో ఇప్పుడు నేను ఈ బెల్లం మనం కరగబెట్టి ఎక్కడి వరకు వచ్చిందో చూస్తాను. ఇదిగోండి, ఇలా బెల్లం నీళ్లు రెడీ అయ్యాయి. ఈ బెల్లం నీళ్ళని నేను బెల్లం బదులు కదా, బెల్లం బదులు ఇది నేను ఈ పానకం రెడీ చేసుకున్నాను పాకం. సో దీన్ని కొద్దిగా ఇందులో వేసుకుంటాను. ఒక గుంట గరిటెతో వాడతాం. ఈ గుంట గరిటె దీనికి యూజ్ చేస్తున్నా. ఈ బెల్లం ఇప్పుడు ఏంటంటే ఇసుక కానీ తొక్కలు కానీ ఏ ఉన్నా అడుగుకి వెళ్ళిపోతాయి. సో నేను ఇంత స్వీట్నెస్ కోసం ఇంత వేసుకుంటున్నాను అనమాట. అంత పట్టకపోవచ్చు. ఇది ఒకవేళ కనుక మీరు ఇట్లా పానకం ఇట్లా తయారు చేసుకోలేదు అంటే తురిమిన బెల్లంని ఇందులో వేసేసుకోండి, ఏం కాదు. ఇది మనది స్వీట్నెస్ కోసమే వేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది బెల్లంతో చేసుకోకుండా షుగర్తో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రాబ్లం ఏమి లేదు, మీరు మంచిగా షుగర్ ఇందులో వేసేసుకోవడం అంతే. ఓన్లీ తాలికలు స్వీట్నెస్ కోసమే ఇప్పుడు వేసామన్నమాట. బయట నుంచి పాల తాలికల్లో మళ్ళీ వేస్తాం బెల్లం. ఇప్పుడు ఇది మరుగుతుంది కదా, ఒక్కసారి గండితో కలిపేసుకుంటాం. నీళ్ళు చూసారండి ఎంత బాగా మరుగుతున్నాయో. సో మంచిగా మనం మన పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలేకుండా తడి ఆరకముందే ఇది ఈ ప్రాసెస్ చేసుకోవాలి. బాగా మన బెల్లము నెయ్యి వేసిన నీళ్ళలో బియ్యం పిండి వేసి బాగా కలిపేసుకున్నాను. కొద్దిగా చల్లారింది. ఇప్పుడు నేను దాంతో మనం కొంచెం నలుపుకుంటూ ఉండలుండలుగా ఉంది కదా, దాన్ని మనం మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పిండిలా మొత్తం ముద్దలాగా అయ్యే వరకు చేయాలి. ఇంకా బాగానే కాలుతుందండి, కొంచెం వేడిగానే పట్టేసుకున్నాను నేను, అంటే ఉండలు గట్టి పడిపోకూడదు కదా. సో ఇదండి, ఇంత చక్కగా ముద్ద చేసి పెట్టాం. మనం మంచిగా తడిపిండి కష్టపడి చేసుకొని మంచిగా బెల్లము నెయ్యి వేసి ఆ బియ్యం పిండిని ఉడికించి ఉండలు లేకుండా ఇలా మంచి ముద్ద చేసి పెట్టుకున్నాం అన్నమాట తాలికల కోసము. ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా, అంటే మనం బెల్లం స్మెల్లు ఆ నేతి స్మెల్లుతో అలా వస్తుంది చక్కగా ఇంట్లో సుగంధ భరితంగా చక్కగా దేవుడి ప్రసాదాలు తయారు చేసుకుంటున్నాం కదా. సో ఇందులో మనం తీపి ఎక్కువైందా లేదా అని అయితే టేస్ట్ చూడట్లేదు. ఇప్పటికి దీంతో నెంబర్ 2 పార్ట్ అయిపోయింది. ముద్ద తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా దీన్ని చక్కగా ఒక గిన్నెలో పెట్టేసి దీని మీద కవర్ చేసి మూత పెట్టేసుకుందాము. నెంబర్ 3 ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద మనం ఏదైతే గిన్నెలో పాల తాలికలు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టి ముందు మన కొబ్బరి మన కాజు కిస్మిస్ వేయించి పక్కకు పెట్టేసుకున్నాము. ఆ ప్రాసెస్ చేద్దాం. అది నెంబర్ 3 ప్రాసెస్ చేసేద్దామా, రండి. మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, మంచిగా ఇలా మూత పెట్టి పెట్టేశానండి. వేడి పిండి కదా ఇలా ఆవిరొచ్చాయి. సో ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. దానికోసం కాజు రెడీగా పెట్టుకున్నాను, కిస్మిస్, కొబ్బరి ముక్కల్ని కట్ చేస్తున్నాను. దీనికి మీరు పచ్చి కొబ్బరి ముక్కలైనా వాడచ్చు, ఎండు కొబ్బరి ముక్కలైనా వాడచ్చండి. ఏది వాడినా మనం నేతిలో వేయించుతాము, మంచి టేస్ట్ ఉంటుంది. సో పాల తాలికల లాంటి మన ట్రెడిషనల్ డిష్లు ఏవైనా కూడా ఇంతకుముందు కాజులు బాదంలు అవి ఎక్కువ వాడేవాళ్ళు కాదు. ఎప్పుడు కొబ్బర్లు ఇవి వేయించి వేసేవాళ్ళు మనం చలిమిడిలో వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ డిష్లో మనం కొబ్బరి కాజు కిస్మిస్ అన్నీ వేస్తున్నాం. సో
ఇప్పుడు ఇవి కట్ చేస్తున్నాను అనమాట, ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద. పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నానండి. మనం ఎందులో అయితే పాలతాలికలు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇవన్నీ ముందు వేయించుకొని తీసేసి పక్కకు పెట్టుకుందాం. సో ఇందులో మన కాజు కిస్మిస్లు వేయించడానికి సరిపోయినంత నెయ్యి, కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. మనం ఎలాగూ మనం లాస్ట్లో నెయ్యి కలుపుతామన్నమాట. ఇందులో అంత నెయ్యి వేసాను. అందులో మన కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అన్ని సెపరేట్ సెపరేట్గా ఏం వేయించట్లేదు. కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కాజు వేస్తాను, తర్వాత కిస్మిస్ వేస్తాను, మళ్ళీ అన్నీ తీసేస్తాను అనమాట. కొద్దిగా వేగనిద్దాం. కొబ్బరి ఎలా వేస్తుందో చూస్తారా, ఇలా వేగుతుంది అనమాట. సో మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరి నెయ్యి వేగేటప్పుడే ఎంత బాగుంటుందో అసలు. అందులో పచ్చి కొబ్బరి అంటే ఇంకా మధురంగా ఉంటుంది కదా. ఎండు కొబ్బరి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండు కొబ్బరి కూడా సేమ్ ఇలాగే ముక్కలు కట్ చేసుకొని వేయించుకొని పాలతాలికలు అంతా అయిపోయాక లాస్ట్లో అలా వేసుకుంటే మనం టేస్ట్ చేసేటప్పుడు ఆ కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. దేవుడికి కూడా చాలా ఇష్టమైన స్వీట్ అన్నమాట ఇది మన వినాయకులు గారు. సో ఈ కొబ్బరి ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం జీడిపప్పు వేసేస్తున్నాం. ఇప్పుడు జీడిపప్పు కూడా కొంచెం దోరగా అయిన తర్వాత కిస్మిస్ వేద్దాం. కాజు కూడా దోరగా వేగిపోతుందండి. ఇంక ఇప్పుడు కిస్మిస్ వేసేస్తున్నాం. ఇప్పుడు కిస్మిస్ కూడా మనకి ఇట్లా ఉబ్బుతాయి కదా బాగా, ఆ స్టేజ్ వచ్చే వరకు ఉంచి ఇంకా తీసేయడమే. చూసారా కిస్మిస్లు ఎంత బాగా పాపప్ అవుతున్నాయో, ఇలా ఉబ్బుతున్నాయి కదా. ఇక ఉబ్బితే కిస్మిస్ ఇంకా వేయించే పనే లేదన్నమాట. అయిపోయినట్టే ఇంకా తీసేయడమే. అయిపోయింది ఇంకా తీసేద్దాం. ఇలా మొత్తం తీసేసుకున్నామండి మన డ్రై ఫ్రూట్స్ మొత్తం. మనం ఇదే నేతిలో వేయించినవన్నీ ఇలా తీసేసుకొని ఇదే నేతిలో సగ్గు బియ్యం వేసేస్తున్నాం. వేసేసి ఒకసారి అలా ఇలా తిప్పుకొని ఇందులో వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ సగ్గు బియ్యము కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత పాలు పోద్దాం. ఇప్పుడు మన పాలతాలికల కోసము మనం తయారు చేసుకున్న పిండిని ఏం చేయాలంటే ఈ చక్రాల గిద్దల్లోకి వేసుకోవాలండి. ఈ చక్రాల గిద్దల్లో కూడా నేను మనకు పాలతాలికలు ఏ సైజు కావాలో ఆ సైజు రంధ్రాలు ఉండే ప్లేట్ ఉంటేనే చూసి సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్లీ నా దగ్గర 2-3 వెరైటీ ఆఫ్ చక్రాలు చేసేది ఉన్నాయి, కానీ అందులో ఈ సైజువి లేవన్నమాట. రకరకాలుగా ఉన్నాయి, ఇంకా సన్నవి అలా ఉన్నాయి. సో నేను అందుకని ఇది పాలతాలికల కోసమే స్పెషల్గా కొనుక్కున్నాను అనమాట. సో ఈ బ్లేడ్ వేసుకుంటున్నాం. ఈ బ్లేడ్ వేసుకొని క్లోజ్ చేసుకొని ఈ లోపల మనము ఈ మనం తయారు చేసుకున్న పిండి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది సగ్గు బియ్యంవి నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇందులో పాలు కూడా వేసేసేద్దాం. పాలు కూడా ఒకేసారి కాగుతాయి అన్నమాట. ఇవి ఆల్రెడీ కాగిన పాలే. సో దీంతో నేను ఇలా నొక్కేసుకున్నానండి మంచిగా. ఇలా ఈ సైజు అయితే కరెక్ట్ ఉంటాయి పాలతాలికలకి. సో ఇది మనం కావాల్సిన సైజులో తుంపుకోవడమే, తుంపుకోకుండా పర్వాలేదు. కానీ మరీ పొడుగ్గున్నా బాగోవు కదా. సో ఈ సైజులో నేను ఇలా చక్కగా చక్రాల గిద్దెతోనే చేసుకుంటున్నాను. చాలామంది డైరెక్ట్గా పాలు కాగంగానే మరిగే పాలలో ఈ సైజు ఇలా అందులోనే పిండేస్తారు. అలా కూడా పిండుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం ఇలా పక్కకు వచ్చి చూపిస్తున్నాను అనమాట. పాలు చూసాయా మంచిగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మరిగే వాటిలో మనం తయారు చేసుకున్న పాలతాలికలు ఇలా వదిలేసుకుందాం. వదిలేసిన వెంటనే మనం గడ్డ పెట్టి తిప్పొద్దు. కొద్దిగా ఇవి 1-2 నిమిషాలకే గట్టి పడిపోతాయి. గట్టి పడిపోయాక మనం ఎంత తిప్పినా అప్పుడు ఏమవ్వవు. చూసారా ఇక డైరెక్ట్గా నేను పాలలోనే డైరెక్ట్గా చక్రాల గిద్దలతో ఇలా నొక్కేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అవుతుందండి ఇలాగా. చేతితో మనం చిన్న చిన్నగా చేస్తూ కూర్చోవాల్సిన పని లేదు, చక్కగా అయిపోతుంది అనమాట. సో ఇలా ట్రై చేయండి ఈజీ మెథడ్లో. ఇలా మనం తీసేసుకున్నామంటే లోపల మనం తిప్పేటప్పుడు అవే ముక్కలు అయిపోతాయి అనమాట. ఇలా ఇదే కదా మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ముద్ద. దాంతో ఇలా ఇలా ఏదైనా రొట్టెల పీట మీద కానీ ఏ గ్రానైట్ బండ మీద కానీ ఇలా చేసేసుకొని చిన్న చిన్న సైజులో ఇంతే.
ఏ సైజు కావాలంటే ఆ సైజే. ఇలా అలా వేసేసుకున్నామంటే మన పాలతాలికలు మనకు కావాల్సిన సైజులో వస్తాయి. దీనికి ఏమీ లేదు ఈ సైజులో వేయాలి ఆ సైజులో వేయాలని. కాకపోతే కొద్దిగా యూనిఫామ్గా ఉంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి. చేతితో చేసుకుంటేనే బాగా వస్తాయి కూడా, ఇలా రౌండ్ షేప్ వస్తాయి. అలా వేసేసుకోవడమే అనమాట. అయితే ఉండ్రాళ్ళ పాయసం అని ఉంటుంది, అది కూడా వినాయక చతుర్థికే చాలా ఫేమస్ అనమాట. స్వామికి ఉండ్రాళ్ళ పాయసము, ఉండ్రాళ్ళ బెల్లం పాయసం అంటే పాలతో చేసింది మహాప్రీతి అనమాట. దానికోసం ఏంటి అంటే సేమ్ ఇలాగే మనము బియ్యంతో బెల్లంతో ముద్ద చేసుకొని పెట్టుకొని ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేయాలి. ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసి ఈ పాయసంలో వేసేసుకోవాలన్నమాట. ఇట్లా అవి ఉండ్రాళ్ళ పాయసం అంటారు. అన్ని మనకి ఒకేసారి ఒకే వీడియోలో చూపిస్తున్నాను నేను. ఇదో ఇలా చేసుకుంటే రౌండ్గా ఉండ్రాళ్ళు అనమాట. వీటిని మనం ఇందులో వేసేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం ఉండ్రాళ్ళు. సో సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయింది, ఇంకా స్టవ్ ఆపేసాను. సగ్గుబియ్యము తిప్పకపోయే వరకు అతుక్కుంటుంది, తిప్పుతాను. తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇలాచి పౌడర్ వేసేసుకుందాం. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాం, కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకున్నామండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువ వేయకూడదు, చాలా కొంచెమే వేసుకోవాలి పచ్చకర్పూరం. ఇంత కూడా ఎక్కువే, ఇంత ముక్క సరిపోతుంది. ఈ ముక్కని చాలా ఇలా అంటే పౌడర్ అయిపోతుంది. కొద్దిగా అలా స్ప్రెడ్ చేసేసుకుని బా, ఎంత మంచి కమ్మటి స్మెల్ వస్తుందో పచ్చకర్పూరం. మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకొని ఇది ఎంత చల్లగా అవ్వాలంటే చల్లగా అయిపోవాలండి. ఆల్రెడీ మన బెల్లం వాటర్ అందులో చల్లగా అయిపోయాయి, ఇప్పుడు ఇది కూడా మొత్తం చల్లగైన తర్వాత రెండు కలుపుదామన్నమాట. అప్పుడు మన పాలు అసలు ఇరగవు, ఇదే చిక్కదనం ఉంటుంది అనమాట. అదే ఇందులో సీక్రెట్, ఇంకేం లేదు. చల్లగా అది చల్లగా ఉండాలి, ఇది చల్లగా ఉండాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు కలిపినా ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. పాలుగా నీళ్ళు నీళ్ళుగా తొలకలు తొలకలుగా అయిపోతుంది. అలా కాకుండా ఒకేలాగా చిక్కగా ఉండాలంటే మాత్రం చల్లగా అవ్వాల్సిందే అనమాట. ఒకవేళ నేను ఇన్ని సగ్గుబియ్యం వేశాను కాబట్టి నా పాలతాలికలు ఇంత చిక్కగా వచ్చాయి కదా. మీరు సగ్గుబియ్యం కొంచెమే వేద్దాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బియ్యం పిండిని కొంచెం నీళ్ళలో కలిపి ఇందులో ఉడికేటప్పుడు వేశారంటే చిక్కగా అయిపోతుంది అనమాట. నేను ఎందుకు మళ్ళీ బియ్యం పిండి కలపడము, బియ్యం పాలతాలికలు కదా, సగ్గుబియ్యం వేద్దాము అని నేను ఇలా ఎక్కువ సగ్గుబియ్యం వేసుకున్నాను. సో ఏదైనా మనమే నీళ్ళగా అవుతుందంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలి, చిక్కగా ఉందంటే కొంచెం పాలు నీళ్ళు కలుపుకోవాలి. సో అది చూసుకొని చేసుకోవాలి. ట్రిక్ అంటే అసలు బేసిక్ అయితే ఇదే అనమాట. ఇప్పుడు ఈ రెండు చల్లగా అయ్యాక కలిపాక డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకొని మనం దేవుడికి సమర్పించుకుందాం. ఓకేనండి, చూద్దాం. సో మన పాలతాలికలు చల్లగా అయిపోయాయండి. ఇదిగో చేయబెట్టి పట్టుకుంటున్నాను కింద, బెల్లం కూడా చల్లగా అయిపోయింది. సో ఇంకా ఇదో పాలతాలికలు ఇలా ఉన్నాయన్నమాట. మన తాలికలు ఇలా వచ్చాయి చక్కగా, తాలికలు తాలికలుగా. ఆ ప్రశాంత్ బాగున్నావురా, చక్కగా పంచ కట్టుకున్నాడు. డెకరేషన్ అంతా అయిపోయిందా? వీడియోలు ఇస్తున్నారా? సరే డెకరేషన్ అయిపోయింది, ప్రసాదం కొంచెం తొందరగా రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. మన ఉండ్రాళ్ళ పాయసంకి ఉండ్రాళ్ళు కూడా మంచిగా ఇందులో చక్కగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం కలిపేసుకోవాలన్నమాట. సో ఇంకా మనం ఇందులో మనం బెల్లం కలిపేసేసుకుందాం. బెల్లం నీళ్ళు ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొద్దిగా మెల్లగా కలుపుకోండి, అన్ని నలిగిపోయి చిరిగిపోకుండా. ఈ స్వీట్ మొత్తం కలిసేలాగా మంచిగా. చూసారా ఎంత బాగున్నాయో మన తాలికలు, ఉండ్రాళ్ళు. మన ఉండ్రాళ్ళ పాయసం, పాలతాలికల పాయసం రెడీ.
ఇంకా దేవుడికి సమర్పణ చేసుకున్నాం, మంచిగా పూజలో పెట్టుకొని పూజించుకున్నాక అప్పుడు మనం సేవించవచ్చు. దేవుడి కోసము మన ఉండ్రాళ్ళు ముందు సెలెక్ట్ చేసి తీసుకుంటున్నాం. చక్కగా మనం వేసిన ఉండ్రాళ్ళు ప్లస్ పాలతాలికలు అన్ని ఇందులోకి తీసేసుకున్నాను దేవుడి ప్రసాదం కోసం. ఇందులో మనము వేయించి పెట్టుకున్నాము కదా మన కొబ్బరి, జీడిపప్పు, ఇంకా కిస్మిస్, ఇవన్నీ చక్కగా మనం ఇలా పెట్టేసుకొని ప్రసాదం అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను. మా బాబు పైన డెకరేషన్ చేస్తున్నాడు, ఇంకా అయిపోయిందంట. సో వెళ్ళేసి చక్కగా పూజ చేసేసుకుంటే ఇదండి మన ఉండ్రాళ్ళ పాలతాలికల పాయసం మన వినాయకుడి కోసం. సో ఇంకా మాది డెకరేషన్ అంతా అయిపోయింది పైన, ఇంకా పూజకి సిద్ధమవుతున్నాము. సో ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇలా నేను భగవంతుడికి రెడీ చేసుకున్నాను. ఇంకా వేరే ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి, అవి కూడా తీసుకొని వెళ్దాం. సో ఈసారికి వినాయక చవితికి మా స్పెషల్ డిష్ పాలతాలికలు ఉండ్రాళ్ళ పాయసం అన్నమాట. సో ఇలాగే చేయండి, ఖచ్చితంగా కుదురుతుంది. చేయితో చేసుకుంటేనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు చక్రాల గిద్దలు కంటే, ఎందుకంటే అది రకరకాల షేపుల్లో వస్తున్నాయి. ఇదైతే ఖచ్చితంగా చేయితో మనకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చు. సో వెళ్దామా, ఇంకా పూజ చేసేసుకుందాం. చలో అయిపోయింది.